డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్. ఈరోజు నీట్లో మెడిసిన్ సీట్ని ఏ విధంగా సాధించాలా అనే అంశాన్ని గురించి మీకు వివరించడానికి వచ్చినాను. ఈ లైఫ్ కీ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ నీట్కి సంబంధించిన ప్రిపరేషన్కి సంబంధించిన పాయింట్స్ని పూర్తిగా నేర్చుకోగలరో, విని నేర్చుకోగలరో, వారు విజయవంతం అవ్వడానికి అవకాశం ఉంది. ఫస్ట్ వన్, చాలామంది యొక్క ఆలోచన దృక్పథం ఎలా ఉంటుందంటే, నీట్ చాలా కష్టమని, సీట్ రావడం చాలా కష్టమని, ఒకవేళ నీట్లో సీట్ రాకుంటే ఇక జీవితమే లేదని, ఇక లైఫ్ లేదని, ఇటువంటి విషయాలన్నీ మాట్లాడుతుంటాం. ఇంకొంతమంది చెప్తారు అసలు బైపీసీ తీసుకోవడం ఎందుకని, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ చెప్తుంటారు. ఇవన్నీ అబద్ధాలు. మీ మైండ్లో విల్ పవర్ పెంచుకొని కరెక్ట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మీరు ముందుకెళ్తే మీరు డెఫినెట్గా విజేతగా మారడానికి అవకాశం. అందుకని మొట్టమొదటిగా నేను మీకు సూచించే పాయింట్ ఏంటంటే, నో ద సిలబస్. మీకు సంబంధించిన సిలబస్, నీట్లో ఏమిస్తారు, ఫిజిక్స్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, బయాలజీ ఏంటి, ఆయా రంగాల్లో ఏ విధమైన సిలబస్, ఎంత డీప్గా వెళ్తాడు, ఏ విధమైన అప్లికేషన్ ఉంటుంది, ఈజీ ఎలా ఉంటాయి, డిఫికల్టీ ఎలా ఉంటాయి, యావరేజ్ ఎలా ఉంటాయి, ఇటువంటి అంశాలన్నింటినీ మీరు పరిశీలించి సిలబస్ని బాగా క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది. మరి రెండవ పాయింట్ వచ్చేసరికి, గుడ్ స్టడీ మెటీరియల్ని ఎంపిక చేసుకోండి. స్టడీ మెటీరియల్ అంటే, ఈరోజు ఈ సిలబస్ NCERTని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన ప్లస్ వన్, ప్లస్ టూ లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన అంశాలకు సంబంధించిన బుక్స్ వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని, కలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడానికి సిద్ధపడండి. ఇక మూడో అంశం వచ్చేసరికి ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. నేను సాధించగలను, సక్సెస్ అవుతాను, నేను దీన్ని కష్టపడడం ద్వారా నేను విజయాన్ని సాధిస్తాను, నేను ప్రయత్నం లోపం లేకుండా సాధిస్తాను, నేను సాధిస్తాను, ఇటువంటి అంశాలు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. మీ మైండ్ని ఉత్సాహపరచుకోవాలి, మీ ఆలోచనల్ని పాజిటివ్గా ముందుకు తీసుకురావాలి. ఇక నాలుగో అంశం వచ్చేసరికి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో, ఎఫెక్టివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో లేదా ఎఫెక్టివ్ ప్లానింగ్తో మీరు రావాలి. ఆ ఎఫెక్టివ్ ప్లానింగ్లో ఎన్ని గంటలు చదవాలా, ఏ విధంగా చదవాలా, ఏ విధంగా వినాలా, ఏ విధంగా చదవాలా, ఇటువంటి అంశాలన్నీ చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వర్క్ ఇన్ ద వీకర్ సెక్షన్స్. అంటే ఏ సెక్షన్స్లో, అంటే ఏ పార్ట్లో, ఏ అంశంలో, ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారో, సరిగా చదవలేకపోతున్నారో. చాలామందికి వచ్చే ఒక మిస్గైడెన్స్ ఎలా ఉంటుందంటే, ఫిజిక్స్కి సంబంధించిన మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ సంబంధించిన కెమిస్ట్రీకి సంబంధించిన మ్యాథ్స్ అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, వాటిని పరిశీలించండి. కష్టమైనా కూడా దాన్ని క్లూగాని తీసుకున్నారనుకోండి, అనేక మంది ప్రయత్నించని అంశాన్ని మీరు ప్రయత్నిస్తారు. అందువల్ల నీట్ విషయంలో ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక లోతైన, దానికి సంబంధించిన డెరివేషన్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, ఫండమెంటల్ కావచ్చు, మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ కావచ్చు, వీటిని పక్కాగా మీరు ప్రణాళికతో సిద్ధం చేసుకోండి. దాని ద్వారా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే వచ్చేసరికి నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్లు లేదా మాక్ టెస్ట్లు, ఇటువంటి టెస్ట్లు ప్రిపేర్ అవ్వండి, లేదా ఆన్లైన్ టెస్ట్లు, ఇటువంటి వాటిని ప్రిపేర్ అయ్యి ఎలా ఉంది, ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నాం, ఏ విధంగా ప్లానింగ్ చేస్తున్నాం, ఇటువంటి అంశాలన్నింటినీ మీరు దానికి సంబంధించిన బుక్స్ కావచ్చు ఏదైనా రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి రెగ్యులర్ స్టడీ క్రమం తప్పకుండా. ఆదివారం అయ్యేసరికి లేదా పూర్తిగా రిలాక్స్ అవుతానని లేదా మండే నుంచి చదువుతానని, ఇటువంటి అంశాలు పక్కకు తీసేయాలి. రెగ్యులర్ స్టడీ అంటే ఈ ఉన్న ప్రణాళికను లేదా ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ఏది ఇంపార్టెంట్, ఏది నాట్ ఇంపార్టెంట్, ఏది అర్జెంట్, ఏది నాట్ అర్జెంట్, ఇటువంటి అంశాలను గమనించి గుర్తించి మిమ్మల్ని బలహీనపరిచే అంశాలను బయటికి తీసేయండి. మిమ్మల్ని ఏదైతే బలపరుస్తుందో, ఏదైతే మీరు స్ట్రాంగ్గా ఏ సబ్జెక్ట్లో తయారవుతున్నారో ఆ దిశలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దీంతోపాటు మంచి కోచింగ్ సెంటర్, గైడెన్స్ ఇచ్చేది, మీకు క్లాసులు నేర్పేది, సబ్జెక్ట్ని మరింతగా ఈజీగా లేదా మీకు ఒక పోటీతత్వంతో అందించే ఒక మంచి కోచింగ్ అనేది నీడెడ్. అది మీరు చదువుతున్న జిల్లాలో లేదా మీరుంటున్న జిల్లాలో అది మీరే గమనించుకొని దానికి ప్లాన్ చేయండి. అలాగే వచ్చేసరికి కౌన్సిలింగ్స్ కూడా తీసుకోవడానికి చూడండి. చాలామంది అంటారు కౌన్సిలింగ్ మాకు అవసరం లేదు, కౌన్సిలింగ్ అంటే మాకు అంతా తెలుసు.
ఒకవేళ కౌన్సిలింగ్ ద్వారా, ఇప్పుడు ఉదాహరణకు మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో వీటి మీద నీట్ మీద మెడిసిన్ సీట్ సాధించడానికి చాలామంది స్టూడెంట్స్ వస్తుంటారు. మెమరీ ఎలా పొందాలా, కాన్సన్ట్రేషన్ ఎలా పికప్ చేసుకోవాలి, స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి, రీడింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్, అదేవిధంగా అబ్జర్వేషన్ స్కిల్స్, మెమరీ ఏ విధంగా పికప్ చేసుకుని కాన్సన్ట్రేషన్తో ముందుకెళ్ళాలి, 1.5 గంటలో ఒక 240 బిట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఈజీగా చదవాలి, ఎలా తమను తాము మోటివేట్ చేసుకోవాలి, ఇటువంటి అంశాలన్నీ ఈ కౌన్సిలింగ్లో నేర్పిస్తుంది. వీటన్నిటిని మీరు ఉపయోగించుకొని మీరు థింక్ ప్లస్ ప్లాన్ ప్లస్ ప్రాక్టీస్, ఆలోచిస్తున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు, ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా 100% విజయం మీ సొంతం అవుతుందని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.